వెకిల్ మండల సార్ మాది వెలికిళ్ళు ఇప్పుడు 1300 చిల్లర క్యాస్ట్నారు సార్ అప్పుడు ఇప్పుడు వచ్చి 1280 లెక్కన 60 లెక్కన తాడుతున్నారు సార్ చూడండి అంతకుముందు ఈ వచ్చి మా మావోళ్ళ మసాలాలు వచ్చి సొసైటీ గ్యాస్ ఉండేటప్పుడు 2 కేజీలు ఇస్తున్నాము ఇప్పుడు 5 కేజీ 6 కేజీ అడుగుతున్నాం సార్ ఇల్లు ఇల్లు అసలు సమాధానం కూడా చెప్తాం లేదు చుట్టుకమ్మ దించుకోవడం లేదు అసలు దించుకోవటం లేదు సార్ 3 రోజులు పెట్టినట్టు దెబ్బ తినేస్తామండి ఎకరానికి మీకు ఎంత పెట్టుబడి అవుతుంది 30,000 అవుతున్నాయి సార్ ఎకరానికి 30,000 అవుతుంది 40 బస్తాలు లెక్కన అవుతున్నాయి సార్ ఇంకా అదేం మిగులుతుంది రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మందులు అయితే నారదులకు అయితే కట్టెలు అయితే కూలీలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి రేట్లు 2200 మిషన్ కట్టింది నారదులకి ఎకరాకు వచ్చి 5500 ముందు 10 బస్తాలు 12 బస్తాలు వేస్తా ఉన్నాం ఏం మిగలుతా ఉందో మాకు ఏం అర్థమే కాకుండా ఏడేమో సోగబేరాలు కడగతా ఉన్నారు 5-6 రోజులు ఏం చేసుకుని పోసుకొని బయటకి దిక్కేలే వాళ్ళు చెప్పిన రేటుకి ఇస్తే ఇయ్యాలి లేకుండా కమ్మ నాడు పెట్టుకోవాలి రోడ్డు మీద పోసి 5-6 రోజులు అయింది 5-6 రోజులు అడిగే ఓడే లేదు సార్ ఇప్పుడు దెబ్బతింటే కూలని పెట్టుకుని నేను ఎండ పెడుతున్నాను అంతకుముందు వాళ్ళు ఎన్ని రోడ్లు ఉండిందంటే 14 చిల్లు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఆ ఇంటి కూడా ఎత్తుకోకుండా 1 బస్తా మీద 10 కేజీ ఎక్స్ట్రా అడుగుతూ ఉన్నారు సొసైటీ వాళ్ళు అందువల్లనే రైతులు ఏంటంటే సొసైటీ కూడా ఎత్తుకుండా ఇంకా ధరలు దిక్కలే మోసపోతారు లోకల్ వాళ్ళు 80 కేజీలు వేసుకుంటారు కటా బస్తా ఇంతకుముందు 76 ఉండింది 75 కిలోలు బస్తా 80 కిలోలు చొప్పున దళారులు దోసుకెళ్తా ఉన్నారు వారం రోజులుగా రైతులు రోడ్ల మీద ధాన్యం మోసుకొని ఆకాశం కల్లి చూస్తూ ఉన్నారు మళ్ళీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ ఒక పక్క చెప్తూ ఉంది ఒక పక్క ఏమో రోడ్డు మీద పోసుకొని నీళ్ళల్లో కొనే పరిస్థితి లేదు దించుకునే పరిస్థితి లేదు దళారులు బతిమాలుకొని 75 కిలోలు బస్తాని 80 కిలోలు కడతా ఉంటే కళ్ళ ముందు ఇక్కడ అక్క తమ్ముడు కలిసి ధాన్యం మరి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు కనీసం కూలీలు పెట్టుకునే పరిస్థితి కూడా రాని పరిస్థితిలో రైతు ఇంత కష్టంలో ఉంటే మరి మీరు మాకు 100% మెజార్టీ వస్తుంది మేము అంతా ఉద్ధరించేసాం అని చెప్పేసి ఈ విధంగా ధాన్యం పండించి సమాజానికి పట్టి అన్నం పెట్టే రైతు ఇవాళ ఇది తెలంగాణ మసూర అంటారు బీటీకి 52.04 మొత్తం ధాన్యం అంతా రోడ్ల మీద పడేసి దళారులు నెల్లూరు సోన ఈ విధంగా ఉంటే పక్కనే కందలేరు డ్యామ్ పక్కన చెరుగుతుంది వ్యవసాయం నానా బాధలు పడి ఎకరానికి 30,000 నుంచి 40,000 పెట్టుబడులు పెడతా ఉంటే 40 బస్తాలు రాకపోతే ఆ 40 బస్తాలు కూడా మీరు కొనిపించలేని అసమర్థ దద్దమ్మ చేతకాని ప్రభుత్వం మీరు రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు ఇవాళ ఇన్ని కష్టాలు రైతు పడుతూ ఉంటే ఈడీ సమాధానం చెప్పకుండా మాకు 100% మెజార్టీ వస్తుంది మాకు అన్నీ మాకు పంచాయతీలు మేము కలిసాం మున్సిపాలిటీలు మేము కలిసాం కార్పొరేషన్లు కలిసామని విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెడతా డబ్బుతో పోలీసులను అడ్డం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా అరాచకాలు అక్రమాలు చేసి ఇవాళ మొత్తం ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే చూడండి 15 కిలోల డబ్బా 2000 అయిపోయింది పామ్ ఆయిల్ ఈ విధంగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంట్ ఛార్జీలు పెరిగాయి బస్ ఛార్జీలు పెరిగాయి గ్యాస్ బండ 1000 రూపాయలు అయిపోయింది పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు అయిపోయింది ఇక్కడ రైతుల పరిస్థితి సమాజానికి పట్ల అన్నం పెట్టేవాళ్ళు కొనే దిక్కులేక కళ్ళ మన నీళ్లు పెట్టుకొని బాధపడతా ఉంటే ప్రభుత్వానికి చేమ కుట్టినట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చేమ కుట్టినట్లేదా తాడేపల్లి బ్రదర్ రాజప్రసాదంలో చేతులు కట్టుకొని అంతా బాగుందో నేను బయటికి రాను ఓట్లు అడగను నేను అసలు మా స్టేట్మెంట్ ఏమను నాకు 4 లక్షల మెజార్టీ 5 లక్షల మెజార్టీ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి అక్కడ తాడేపల్లి రాజప్రసాదంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ రైతులు కూలీలు కానీ పేదవాళ్ళు కానీ సామాన్యులు కానీ వీళ్ళు పడే బాధలో మరి సమాజానికి తెలియట్లా బయటికి రావట్లేదు ఇది వాస్తవం ఇది డెక్కలి మండలం
వెలికల గ్రామం, చెరువు పక్క విలేజ్, చెరువు పక్క గ్రామం. ఇంత కష్టపడి రైతు 40-50 బస్తాలు పండించి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అంటే ప్రభుత్వం సిగ్గుపడాలి, మంత్రులు సిగ్గుపడాలి. చేతనైతే ఈ ధాన్యాన్ని అమ్మించండి, కబుర్లు సోలు కబుర్లు పక్కన పెట్టండి. బూతులు మాట్లాడటం కాదు, చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీ ఉద్యోగాలు ఉంటాయి, చంద్రబాబు గారిని బూతులు తిడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. మీ బతుకులు జడ తిట్టడం కాదు, ఇక్కడ సమాజానికి పనిచేయండి, రైతుకు పనిచేయండి, రైతు కూలీని ఆదుకోండి, సామాన్యుని ఆదుకోండి. బూతులు కాదు కావాల్సింది, వాళ్ళ సమాజానికి ఒకసారి ఒకసారిని ఉద్ధరించమన్నారు. మిమ్మల్ని ఉద్ధరిస్తే బూతులు మాట్లాడమన్నారా? మిమ్మల్ని ఉద్ధరిస్తే బూతులు మాట్లాడడం ఇదా మీ మొహాలు వస్తా ఉంటే టీవీల్లో టీవీలు కట్టేస్తారు. ఈ ఆడాళ్ళు టీవీలు కూడా చూడటం మానేశారు. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ధాన్యం కొనిపించాలని డిమాండ్ చేస్తున్నారు.